మంత్రి అయిన నాటి నుండి పబ్లిక్ మీటింగ్ లో తరచుగా నోరు జారుతున్న నవ్వుల పాలవుతున్న నారా లోకేష్ ఇది లోకేష్ తండ్రి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి ఆత్మరక్షణలో పడేస్తుంది ఈ క్రమంలో ఏపీకి ఐటీ పెట్టుబడులు ఆకర్షించేందుకు ప్రముఖ కంపెనీలు ప్రతినిధులు కలిసేందుకు అమెరికా పర్యటన వెళ్లాల్సిన ప్రతినిధుల బృందంతో లోకేష్ ను చోటు దక్కపోవడం చర్చనీయాంశంగా అవుతుంది బుధవారం అర్ధరాత్రి చంద్రబాబుతో సహా పదిహేను మంది ఏపీ ప్రతినిధుల బృందంలో అమెరికా బయలుదేరారు ముందనుకున్న ప్రకారం ఈ బృందంలో లోకేష్ కూడా ఉండాల్సి సింది కానీ కేంద్రంలో అనుమతించిన పదిహేను మంది బృందంలో అనూహ్యంగా లోకేష్ పేరు కనిపించలేదు ఇందు కారణాలేంటన్నది తెలియడం లేదు కేంద్రం సాంకేతిక కారణాలతో లోకేష్ ను అనుమతి నిరాకరించారని ఒక వాదన వినిపిస్తుంది లోకేష్ అనుకుంటున్న మరో వాదన తెరమీకి వచ్చింది ఇటీవల కాలంలో అనవసరపు వివాదాల్లో వార్తల్లో నలిగిన నేపథ్యంలో అమెరికా పర్యటనలో ఏదైనా పొరపాటు జరిగితే రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలుగుతుందని అలాగే లోకేష్ ఇమేజ్ బాగా దెబ్బతింటుందని ఆ ప్రభుత్వానికి కూడా చెడ్డ పేరు వస్తుందని భావించి చంద్రబాబు కొడుకును పక్కన పెట్టినట్లు చెబుతున్నారు ఈ పర్యటన కోసం తాను బాగా ప్రిపేర్ అయ్యానని కూడా పొరపాటు లేకుండా చూసుకుంటానని చెప్పినప్పటికీ పార్టీ నేతలు కూడా లోకేష్కు మద్దతుగా మాట్లాడినప్పటికీ చంద్రబాబు వినలేదని అన్నారు